ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సొసైటీలో ప్రతి వ్యక్తి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిని కలిగి ఉన్నారు. గతంలో పోల్చుకుంటే ఒక 50-60 సంవత్సరాలకి వెనకగా చూసుకుంటే మనుషులలో ఈ మానసిక ఒత్తిడి అంటే ఈ స్ట్రెస్ అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటిది గుర్తించాం. అప్పట్లో మనుషులు జస్ట్ ఏది ఆలోచించాలన్నా కూర్చొని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి వేగవంతమైనటువంటి ఈ సమాజంలో పరిగెత్తి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. మరి కారణం ఏమి అంటే వేగమైనటువంటి అంటే ఇప్పుడు జస్ట్ టెక్నాలజీ ఒకటి వేగంగా వచ్చేసేసింది. ఈ సిటీ లైఫ్స్, ఈ సిటీస్లో లైఫ్లో ఎక్కువగా మనం సిటీ లైఫ్ను కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వేగవంతమైనటువంటి ఈ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ వస్తుంది. ఈ స్ట్రెస్ లేకుండా గడపటం అనేది ప్రస్తుత పరిస్థితిలో సాధ్యపడదు. ఖచ్చితంగా స్ట్రెస్ను అనుభవించి తీరవలసిందే. కాకపోతే ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వలన శారీరకంగా మానసికంగా అనేక సమస్యలు వస్తున్నాయి. శారీరకంగా అసలు స్ట్రెస్ ఎలా వస్తుంది అనేటువంటిది ఒక హార్మోన్స్ ప్రభావం బ్రెయిన్లో నుంచి కొన్ని హార్మోన్స్ కిడ్నీకి రావడం, కిడ్నీ నుంచి అడ్రిలిన్ రావడం, అడ్రిలిన్ రావడం వల్ల ఈ హార్ట్ మూమెంట్స్, హార్ట్ రేటు పెరగడము, రెస్పిరేటరీ రేటు పెరగడము, చెమట్లు పట్టడము, అంత ట్రెంబ్లింగ్, జస్ట్ వణుకు రావడము, ఇలాంటి అనేటువంటి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్గా జరగడం వలన మానసికంగా అనేక రకాల మార్పులు జరుగుతూ వస్తుంటుంటాయి. దీనివలన శారీరకంగా మానసికంగా అనేక సమస్యలు వస్తున్నటువంటి ఈ స్ట్రెస్ని మనం ఖచ్చితంగా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి స్ట్రెస్ని ఆపాలి, అసలు ఈ స్ట్రెస్ గల కారణాలు ఏమి అంటే ప్రధానమైన కారణం ఏమి అంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నగర జీవన విధానంలో ఒకటి, తరువాత క్రమేపీ ఈ కోరికల యొక్క పరిధి పెరగటము, టార్గెట్స్ అనేటువంటివి పెంచుకోవడము, ఇలాంటివి చాలా రకరకాల కారణాలు వస్తూ వస్తున్నాయి. ఎగ్జామ్స్ వచ్చినట్టే స్టూడెంట్స్కి స్ట్రెస్ఫుల్ లైఫ్, ఆ స్ట్రెస్సార్స్ అనేటువంటి బ్రెయిన్లో నుంచి రావటము, ఆ స్ట్రెస్లో చదవటం వలన కొంతమందికి ఇమ్యూనిటీ తగ్గిపోయి స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎగ్జామ్స్లో ఆ ముందుకు వచ్చేసరికి కొంచెం ఫీవర్ రావడము, కాఫ్ రావడము, కోల్డ్ రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంటాయి. అదేవిధంగా పిల్లలు ఒకవేళ ఇంటికి రావడం లేట్ అయినా, ఉదయాన్నే నిద్ర లేయటమే లేటుగా లేచినా ఆ రోజంతా స్ట్రెస్ ఉంటుంది. లేదు కారు రిపేర్ అయింది, ఇల్లు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది, లేదు ఎంప్లాయీ సడన్గా అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీ పోయిందనుకోండి, జాబ్ పోయిందన్నా, లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక జైల్లో పడ్డారు, లేదు ఒక పోలీస్ కేసులో ఇరుక్కున్నారు, లేదు ఒక ఇన్వెస్టిగేషన్స్ కోసం బ్లడ్ యూరిన్ టెస్ట్కి పంపించినప్పుడు అక్కడ వెయిట్ చేయటం అనేటువంటి ఇవన్నీ స్ట్రెస్ఫుల్ లైఫ్ కిందకే వస్తాయి. స్ట్రెస్ కలిగినటువంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ స్ట్రెస్ తగ్గడానికి చాలా 38 రకాల టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్నిటినీ ఉపయోగించుకొని స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఇంకా రకరకాల కారణాలు, కోరికల పరిమితి పెరిగిపోయింది, తర్వాత ఈ టార్గెట్స్ ఎక్కువ పెంచుకోవటం వలన ఈ మనిషి తన టార్గెట్స్ని రీచ్ కాలేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఆగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది వస్తుంది. తన రీచ్ కాలేకపోవడం అనేటువంటిది అంటే అనుకున్నవన్నీ జరగకపోవడము, ప్రతిరోజు కూడా అనుకోని కొన్ని విషయాలు జరగడం వల్ల ఈ స్ట్రెస్ అనేటువంటిది ముఖ్యంగా వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మానసిక కొన్ని సమస్యలు వస్తాయి. విపరీతమైన స్ట్రెస్ రావడం వలన అగ్రెషన్, కోపపడటం అనేటువంటిది వస్తుంది. విపరీతమైన డిప్రెషను, ఈ దిగులు, కుంగుబాటు ఇంకా కొంత ఎక్కువ కాలం కనుక వస్తే ఈ దాంతో అటాచ్డ్గా ఈ బీపీ, షుగరు ఈ రావడం వలన ఒక మతిమరుపు అనేటువంటిది, డెమెన్షియా అనేటువంటిది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది ఎక్కువ కాలం భరించడం అనేటువంటి చాలా కష్టమైన పరిస్థితి. ఈ కారణాలన్నీ తెలుసుకొని, ఈ కారణాలన్నిటినీ మనం రెక్టిఫై చేసుకొని స్ట్రెస్ అనేటువంటిది తగ్గించుకోవడానికి ప్రయత్నించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తిస్తున్నాం.